చివరిగా మనమంతా ప్రేమ నౌకపై విహారాలు పెడదామా? ఇది పుట్టు శ్రీ చేసిన కోడు భాగ్యనగర నాటకానికి రాసిన పాట, నాటికి రాసిన పాట ఇది. And I just wanted to take this opportunity to say that we really need to educate ourselves in understanding the greatness of this language, and therefore so that we can open ourselves to the new worlds of feeling, new worlds of experience that our literature is capable of opening us to.
And I think that's one of the great, that is one of the true wealths of life. And you know, in this effort, and I think Nandini, Anu, especially Anu, we are all making this effort for this purpose. And we are very specially grateful to all of you for encouraging us in this endeavor. Thank you. I take this occasion to thank Sri Palagumi Garu. మన ఫస్ట్ సాహితీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనే మొట్టమొదటిగా వచ్చి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మీద చేశారు. ఫ్రమ్ దాట్ టైమ్ ఆన్ వర్డ్స్ హీస్ బీన్ అ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్ టు అస్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. హీస్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్తపతి రిలీజ్ కెసెట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ తెలుగు. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ అనదర్ CD in a couple of months to come. We'll be doing that. Thank you so much. You need not be grateful to me, because తర్వాత జనరేషన్ అంతా జీవించిన బాధ్యత మాదిన మాట. తెలుగు భాష యొక్క రుచి, తెలుగు మన సంస్కృతి యొక్క ఆ మూలవరం మనం మర్చిపోతున్నాం కాబట్టి ఇటువంటి అవకాశం మాకు కల్పించినట్టు ఇలాంటి ఎన్నో అవకాశాలు రావాలి. ఎంతో మన సాహిత్యాన్ని మర్చిపోతున్నాం మనం. అసలు ఒకసారి మా అనురాధ, రాజిత, పద్మిని వాళ్ళని ముసటిస్తుంది మాట వీళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ లేకపోతే మేమంతా మూల కూర్చుంటాం. ఇది చాలా పిల్లల పాటలు ఒకటి చాలా మంచి పాటలు వస్తున్నాయి, అన్ని మర్చిపోయినవి. అది ఒకటి మంచి ప్రాజెక్ట్ అది. ఇదొక 4 క్యాసెట్స్ చేసాం, దాన్ని సీడీ చేసాం, ఇంకో 2 సీడీలు వస్తున్నాయి, రాకపోతున్నాయి. అంటే మనం పిల్లలు అసలు ఇంట్లో వచ్చి తల్లులు రావాలి మొట్టమొదట, తర్వాత పిల్లల సంగతి. పూర్వం ఇళ్ళలో తల్లులు పాడుతున్న తల్లులు లేదు మేము నేర్చుకున్నాడు ఓరల్గా వచ్చింది. మోస్తూ మోస్తూ మౌఖికంగా వచ్చినటువంటి ఆ పాట అన్నింటినీ ప్రిజర్వ్ చేసేటువంటి ఆ బృహత్ కార్యాన్ని ఏమో ఈ సప్తపర్ని తీసుకుంది కాబట్టి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెబుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదం. మీద మీ అందరూ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదం చూశారు. విషయం నందూరు గారు ఏమన్నారు అంటే మార్చ్ రసమయ స్పెషల్ ఇష్యూ శేషేంద్ర శర్మ గారి గురించి, అయితే ఏప్రిల్ ఇష్యూ పాలగుమి గారి గురించి. సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ ఆయన ఇంకో మాట అన్నారు, పాట సంగీతం మనం విడిగా చేసి చేయడానికి లేకుండా సంగీతం కంపోజ్ చేశారు. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు దెం. ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ వుడ్ బి ఇన్ మార్చ్, ద థర్డ్ వీక్, థర్డ్ సాటర్డే. Topic, I think we'll let you know. Thank you very much for being here.